మనం 11 గంటలకి నేను ఇవ్వను. సరే చెప్పండి సార్, క్వశ్చన్ కన్ఫైడ్ అవ్వాలి. అంతే, క్వశ్చనే కనిపిస్తుంది. రైట్, చెప్పండి. ఆన్సర్ నాకు రావాలి, అందుకే క్వశ్చనే కనిపిస్తుంది. విషయం ఏంటంటే సార్, ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ డ్వాక్రాకు సంబంధించినటువంటి ఆసరాకు సంబంధించినటువంటి సంభాషణలో మంత్రి గారు దీని గురించి నేను అడగబోయే దాని విషయం కోసం నిశ్చితంగా ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలనే మీ ద్వారా కోరుకుంటున్నాను. ఏంటంటే అది డ్వాక్రా వ్యవస్థ పటిష్టమైన వ్యవస్థకి పునాది వేసి రూపకల్పన చేసి ప్రగతి పథంలో నడిపించినటువంటి మహానాయకుడు దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అనే సంగతి మీకు మాకు అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరికీ తెలుసు. పావలవడ్డి రాజశేఖర రెడ్డి, పావలవడ్డి రాజశేఖర రెడ్డి అనే నినాదంతో ఆంధ్రదేశం అంతా మారుమూగింది అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆ రోజు డ్వాక్రా గ్రూపులు అందరికీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి దానికి రూపాయినారం వసూలు చేయడం, ఏదైనా లో ఎక్కడైనా లోన్ తీసుకుందామని అనుకున్నా సరే 2 రూపాయలు వసూలు చేసే పరిస్థితి ఉంటే లేదు లేదు పావలా వడ్డీ ప్రవేశపెడతా అని అన్నారండి ఆ రోజు రాజశేఖర రెడ్డి. అదే రీతిలోనే ఒక పటిష్టమైన వ్యవస్థని చేసి ఒక సిస్టమేటిక్గా బ్యాంక్ లింకేజ్, ఫస్ట్ లింకేజ్, సెకండ్ లింకేజ్, థర్డ్ లింకేజ్ కింద ఏర్పాటు చేసి 15 రోజులకోసారి బ్రహ్మాండమైన మీటింగ్స్, గ్రామైక్య సంఘాలు, మండల సమైక్య మీటింగ్లు, జిల్లా సమైక్య మీటింగ్లు కూడా ఆ రోజుల్లో జరిగేవి సార్ అధ్యక్ష. కానీ 2014 నుంచి 2019 వరకు డ్వాక్రా గ్రూపులు అందరికీ కూడా డ్వాక్రా చూపించిన సంగతి తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం డ్వాక్రా చూపించిన సంగతి ఎంతైతే ఉందో వాళ్ళందరికీ మాఫీ అని చెప్పి టోపీ పెట్టినటువంటి సంగతి మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. ఆ టోపీ పెట్టినటువంటి సంగతి ఎంత నిధులు దుర్వినియోగం చేశారు, నిజంగా మండల సమైక్య మీటింగ్లు అయ్యాయా లేదా, గ్రామైక్య సంఘాలు మీటింగ్లు అయ్యాయా లేదా, ఆ సంఘాల పేర్లు చెప్పి వాళ్ళు ఓట్ల కోసం మలుచుకున్నారు తప్ప వాళ్ళ తాలకు ఇక్కట్లు కానీ వాళ్ళ తాలకు పాటలు కానీ ఇంతవరకు కూడా గత ప్రభుత్వం చూసింది దాఖలా లేవు అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎంత నిధులు అనేది క్వశ్చన్ వేశారు ఈరోజు. ఆసరా అనగానే ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా బ్రహ్మాండమైనటువంటి, నిజంగా అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మహిళా సంఘాలన్నీ పటిష్టవంతమైన ఇదిగా వెళ్ళాలని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే యోచించారో, ఎలా అయితే ఆలోచించారో అదే రీతిలో ఈయన కూడా రచించారు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అనే కార్యక్రమం చేసినప్పుడు ఇన్ని కోట్లాది రూపాయలు 4 విడతలుగా వాళ్ళకి మాఫీ చేస్తున్నప్పుడు మండల సమైక్య మీటింగ్లోను, గ్రామైక్య సంఘ మీటింగ్లో ఇది చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మంత్రి గారి ద్వారా. మంత్రి గారు దయచేసి ప్రాపర్ డైరెక్షన్ మాత్రం జిల్లా సమైక్యాలు ఇవ్వడంతో పాటు ఆ డ్వాక్రా చూపించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఏకరాని రీతిలో వాళ్ళు బాయ్కట్ చేశారు. నిజంగా ఇక్కడ ఏంటంటే ఈ ఆసరా కార్యక్రమం అధ్యక్ష ఇది మంచిది, ఇలాంటి ఆసరా కార్యక్రమంలో నిజంగా మరి ఏకరాన్నట్టు కదా బాయ్కట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనం కరణం గారు మీరు అంతా అయిపోయిన తర్వాత కరణం లెక్కలు చెప్పంటే ఊరు చెప్తారు అంటే మరి మీరు ఇప్పుడైతే మంత్రి గారు ఏంటంటే ఎన్ని నిధులు ఇప్పటికి 2 విడతలుగా డ్వాక్రా ఆసరాకు సంబంధించిన మాఫీ చేశారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నా క్షేత్రస్థాయికి అక్కడ ఉన్నట్టు మహిళలకి వెళ్ళాలి కాబట్టి గొర్రెనో బరినో కొనుక్కోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిధులు కేటాయించారు కాబట్టి ఆ నిధులు ఎన్ని నిధులు ఎంతవరకు రిలీజ్ చేశారు, మరి ఇదే పటిష్టమైన వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత దివంగత నేత ఎలా కలలు కన్నారో అదే రీతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగులేస్తున్నటువంటి తరుణంలో గ్రామైక్య సంఘాల నుంచి జిల్లా సమైక్య వరకు కూడా మీటింగ్స్ ప్రాపర్గా జరగాలని సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు